మాటలతో మోసం చేయడానికి మహానాడ్ నుంచి ప్రయత్నం మొదలుపెట్టాడు. టీడీపీ ఏదో బీసీల పార్టీ, టీడీపీలో బీసీలకు అన్యాయం జరగదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు టీడీపీ బీసీలకి కొద్దిగా అండగా ఉన్నమాట వాస్తవమే, కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత అది తెలుగు దొంగల పార్టీగా పెట్టుబడిదారుల పార్టీగా మారిపోయిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాను. నేను టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా బీసీల ఉన్నతి కోసం కానీ బీసీల జీవితాల్లో ఉన్న మౌలిక సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను బలహీన వర్గాల్ని ఒక ఓటు బ్యాంకుగా, ఓట్లు వేసే మిషన్లుగా గుర్తించాడే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి కానీ వారి పిల్లల భవిష్యత్తుకి మంచి బాట వేయటానికి కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా బలహీన వర్గాలు తమ న్యాయమైన హక్కుల కోసం ఈరోజైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వారిని ఆదరించటం కానీ ఆప్యాయంగా పలకరించటం కానీ చేయకుండా వాళ్ళని అవమానించే రీతిలో నాయీ బ్రాహ్మణులు వాళ్ళ హక్కుల కోసం వెళ్తే తోకలు కత్తిరిస్తారని, మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను అమలు చేయమని చెప్పేసి కోరటానికి వెళ్తే మీ తోలు తీస్తానని చెప్పేసి, అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని యాదవ యువత వెళితే వారిని 24 గంటల జైల్లో పెట్టి ఈ విధంగా అవమానించాడు తప్పితే ఏ రోజు కూడా వాళ్ళ సమస్యల్ని సానుకూలతో వినటం కానీ వాళ్ళకి ఏమి చేస్తే మేలు జరిగింది అని చెప్పేసి వాళ్ళతో చర్చించడం కానీ ఏ రోజు చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. వారిని దుర్భాషలాడి తన మనసులో ఉన్న బీసీ వ్యతిరేక బీసీ ద్వేషాన్ని ఆయన వెలగక్కున్నాడు తప్పితే ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ప్రేమే ఉంటే బీసీలకి ఈరోజు అవకాశం వచ్చినా కూడా వారి ఉన్నతికి వారి అభివృద్ధికి కృషి చేయాలి. కానీ ఎంత ఘోరం అంటే బీసీలు మర్చిపోలేని గుండె బాధ, ఒక బీసీకి సంబంధించిన న్యాయవాదికి జడ్జి అయ్యే అవకాశం వస్తే అతని క్యారెక్టర్ మంచిది కాదు, అతను పనికిరాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంతటి అసలు బలహీన వర్గాలు క్షమించలేవు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ తీసుకున్నట్లయితే 40,139 కోట్లు సుమా, ఇదేదో అడ్మినిస్ట్రేషన్ కోసమో ఏదో చైర్మన్ల కార్ల కోసమో కాదు ఖర్చు చేసింది, పేదవాడికి నేరుగా చేరడం కోసం దాదాపు 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మనం చేస్తాం. పరిస్థితులు ఈ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బహుశా వారి కొడుకు మీద నమ్మకం పోయినట్లుంది, అతను ఎట్లాగ గర్జించలేడు అని చెప్పేసి ఎక్కువగా రంకిలేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సింహం గర్జిస్తేనే గర్జించిందంటారు, అంతేగాని నక్క అరిస్తే నక్క గర్జించిందని చెప్పేసి అనరు ఎవరు కూడా, నక్క కూసింది అంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఎంత గట్టిగా మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు మోసాల్ని ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా గుర్తించారు. బలహీన వర్గాలకి నిజంగా మేలు జరగాలంటే, బలహీన వర్గాల సామాజిక గౌరవం పెరగాలంటే, బలహీన వర్గాల భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు రావాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా గుర్తించారు. బలహీన వర్గాలు ఈ పార్టీకి వెన్నుముకగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు
ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేకపోయాడు 5 సంవత్సరాల్లో. ఏ వర్గాన్ని తీసుకున్నా ఆ వర్గానికి వెన్నుపోటు పొడవడమే గుర్తొస్తుంది, తప్పితే ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా గుర్తొచ్చేది వెన్నుపోటే. కాబట్టి ఏమీ చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలకే ఈ మహానాడిని చేశారు. ఆయన చేసిన ఏదో ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకుంటాడు, కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మాత్రం నేను ఇది చేశాను, నా మూలంగా బలహీన వర్గాలకు ఈ మేలు జరిగింది, నా మూలంగా దళితులకు ఈ మేలు జరిగింది అని చెప్పేసి ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం మూలంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా మహానాడు పెట్టుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. అంతెందుకు, ఒక్కసారి ఆలోచించేయండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక మైనారిటీ కానీ ఒక ఎస్టీ కానీ మినిస్టర్ లేకోకుండా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉందా అని చెప్పేసి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 50% 60% వరకు బలహీన వర్గాలకి మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా 4-5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. చంద్రబాబు నాయుడు చెప్పే మోసపూరిత మాటలు మొసలి కన్నీరుకి మనం మోసపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బీసీ వర్గాలకి దళితులకి మైనారిటీలకి అందరికీ కూడా మనవి చేస్తాను.